హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జశ్వని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈరోజు నేను సింపుల్గా ఫాస్ట్గా చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇది సపరేట్గా షేర్ చేస్తున్నాను, చూడండి. దీనికోసం మనం ముందుగానే ఒక 1 కేజీ చికెన్ తీసుకొని దీనిలో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అలాగే దీంతోపాటు నేనేం చేసేసానంటే ఆల్రెడీ పేస్ట్ పట్టేశాను, దానిలో ఎండు కొబ్బరి, ఆనియన్స్ వేయించి పెట్టుకొని వాటిని గసాలు, ధనియాలు, చెక్క, లవంగం ఇవన్నీ వేసి పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టాను. బాండీ హీట్ అయ్యాక దీనిలో మన ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేశాను. ఇది మరీ డీప్ ఫ్రై కాదండి, అలాగని మరీ గుజ్జుగుజ్జుగా కూడా ఉండదు, చక్కగా నీట్గా ఒక మంచి ఫ్రై స్ట్రక్చర్ వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ ఆయిల్ హీట్ అవ్వగానే దీనిలో 2 ఆనియన్స్, 1-4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వాటిని వేసుకున్నానండి. ఇవన్నీ కూడా బాగా మనం మగ్గే వరకు వేయించుకోవాలి ఆయిల్లో. ఇందాక పేస్ట్ పట్టాం కదండి, దానిలో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పేస్ట్ పట్టేశానండి, అందుకే ఇక్కడ సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాల్సిన పని లేదు. సో ఇక్కడ ఆనియన్స్ మగ్గిన తర్వాత దీనిలో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని వేసుకోవాలండి. ఈ చికెన్ అనేది ఇక్కడ దాదాపు ఒక 10 మినిట్స్ సిమ్లో ఉడకాలండి. సిమ్లో పెట్టేసి ఈ విధంగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి, మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకొని దీని మీద ప్లేట్ కవర్ చేసి ఒక 10 మినిట్స్ సిమ్లో మగ్గనివ్వాలండి. ఇలా 10 మినిట్స్ మగ్గిన తర్వాత, ఇదిగోండి 10 మినిట్స్ మగ్గిన తర్వాత చికెన్ నుంచి వాటర్ రావటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మరొకసారి ఇలా తిప్పుకొని దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. పేస్ట్ని యాడ్ చేసుకొని చికెన్లో మొత్తం కలిసేటట్టుగా చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇదేం లేదండి, ఎండు కొబ్బరి, ఆనియన్స్, గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి వాటర్ కొంచెం అంటే కొంచెం యాడ్ చేసుకొని పట్టిన పేస్ట్ అండి, ఇంకేం యాడ్ చేయలేదు దీనిలో. ఇంక ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు, ఇది మనకి చికెన్లో నుంచే వచ్చే వాటర్ తోటి ఇది మగ్గిపోతుంది. దీన్ని ఇలానే మనం కలుపుకుని బాగా కలుపుకొని, నేను ఉప్పు కారం ముందే కలిపేశాను, మీకు సరిపోతే కనుక మళ్ళీ యాడ్ చేసుకోండి. దీని మీద ప్లేట్తో కవర్ చేసేయాలండి. మళ్ళీ కొంచెం సేపటి తర్వాత ఇదిగోండి చూసారు, చికెన్లో ఆల్రెడీ వాటర్ వచ్చేసాయి. ఈ వాటర్ అంతా మగ్గే వరకు మనము దీన్ని వేయించుకోవాలండి. మధ్య మధ్యలో ప్లేట్ కూడా తీసి ఉడికిస్తూ ఉండాలి, ఇలా తిప్పుకుంటూ ఉండాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో నేను గరం మసాలా అయితే యాడ్ చేయలేదు, మీరు కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోండి, ఎందుకంటే నాకు ఆల్రెడీ చాలా స్పైసీగా వచ్చేసింది చికెను, అందుకనే నేను యాడ్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఇక్కడున్న ఈ వాటర్ కన్సిస్టెన్సీ మొత్తం కూడా మనకి ఎగిరిపోయేటట్టు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇది మొత్తం దగ్గర పడ్డాక నేను మీకు చూపిస్తానండి, ఇంత కూడా వాటరీలుగా లేకుండా మనం చేసుకోవాలి. దీని కాంబినేషన్లో మనం పక్కన టమాటా రసం పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎట్ లాస్ట్లో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎట్ లాస్ట్లో దీనిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమేనండి. ఆ క్లిప్పింగ్ అయితే నేను ఇంకా యాడ్ చేయలేదు. సో ఇంతే అండి, చాలా టేస్టీగా సింపుల్గా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా, చాలా బాగుంటుంది, రైస్లోకైనా చాలా బాగుంటుంది. అలాగే దీని కాంబినేషన్లో టమాటా రసం కూడా పెట్టేశాను, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తారు. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.